మరణాత. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. లూకా సువార్త 17:26. నోవహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోనూ జరుగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రభు, నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. రెండవ రాకడ నెల సందర్భంలో మేము రాకడ విషయాలు చెప్పుకుంటూ ఉన్నాను తండ్రి. వాక్యం చదువుకున్నాము. వాక్యం నుండి వర్తమానం కొద్ది నిమిషం మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. ఏ విధంగా సిద్ధపడాలో, ఏ విధంగా మేము ఈ లోకంలో అంటీ ముట్టినట్లుగా జీవించాలో, అలాంటి జీవితం కొరకు మేము ప్రయాసపడుతూ ఉండగా, ఏ వర్తమానం మేము అందించుకోవాలో తండ్రి, ఏ వర్తమానం మేము వినాలో అది మీరు మాకు దయచేయమని, మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని మాతో నడిపిస్తూ యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పెండ్లి కుమారుండ ప్రభువైన క్రీస్తుండ, పెండ్లి సంఘమునాత్మయు పీలా చూచుండే. పెండ్లి కుమారుండ ప్రభువైన క్రీస్తుండ, పెండ్లి సంఘమునాత్మయు పీలా చూచుండే. పెండ్లి విందులో నేను పెండ్లి వస్త్రముతోను, పెండ్లి విందులో నేను పెండ్లి వస్త్రముతోను, హల్లెలూయాని ఆనందింతున్, హల్లెలూయాని ఆనందింతున్. ఈ జీవిత ఈత ఏదా లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసు నాత. దేవనామ స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. రెండవ రాకడాగుని గురించి చెప్పుకుంటూ ఉన్నాము. లోతు భార్య లోతు, అలాగే మరి నోవహును గురించి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాము. అందుకే బలవంతము చేయవలసినటువంటి పరిస్థితి అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. నోవహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలో కూడా జరుగుతుందని చెప్పుకున్నాం కదా. ఆదికాండం 6:9 నోవహు వంశవళి ఉన్నది అక్కడ. నోవహు నీతిపరుడు, తన తరమును నిందారహితుడుగా ఉన్నాడు. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. హనోకు వలె నోవహు కూడా దేవునితో కూడా నడిచినవాడు. ఇప్పుడు ఈ రోజున నువ్వు నేను కూడా దేవునితో నడిస్తేనే రెండవ రాకడకు ఆయత్తపడటానికి అవకాశం కలుగుతుంది. తప్ప మనం లేకపోతే, దేవునితో నడవకపోతే కనుక, మామూలుగా అయితే కనుక దేవునిలో మనము నడవలేము. అందుకే నోవహు కాలములో అన్నారు కాబట్టి ఆదికాండం 6:11 భూలోకము దేవుని సన్నిధి ఆ టైంకి ఏమైందంటే చెడిపోయి ఉన్నది. అంటే చెడిపోవడం అంటే ఇంకా మనుషులు మనుషుల్లా లేరు, జంతువులుగా అయిపోయారు. వాళ్ళకి ఇంకా మంచి చెడ్డ ఏమీ దొరకట్లేదు, తెలియట్లేదు. మరి దేవుని యొక్క మాటలేంటో మర్చిపోయారు ఇంక అన్నీ కూడా. అందుకే వాళ్ళకి నీతి ప్రవర్తన అనేటటువంటిది లేదు. చెడిపోయి ఉండేను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండేను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను. భూమి మీద సమస్త శరీరాలు తమ మార్గమును చెరిపి వేసుకొనిరి. వెళ్ళవలసినటువంటి మార్గంలో వెళ్ళకపోతే కనుక మన మార్గం ఏమవుతుందంటే చెడిపోయినటువంటి మనుషులుగా ఉంటాం, చెడిపోయిన మార్గాలుగా ఉంటాయి. వాడండి వాడు చెడిపోయాడండి అంటారు. కనుక మనము దేవుని యొక్క ఈ వాక్యంలో నడుస్తున్నటువంటి మనము, నోవహు తన తరము వారిలో ఎలా నీతిమంతుడిగా ఉన్నాడు, అలాగే మనం ఉండాలని. అలాంటి రోజుల్లో అలాంటి చెడిపోయినటువంటి వారి మధ్య నోవహు ఒక్కడే నీతిపరుడు. ఇందాకే చెప్పుకున్న నోవహు నీతిపరుడని. లోతు కాలంలో కూడా చెడిపోయినటువంటి సుధుముగుమరాల పట్టణములలో కూడా మరి లోతు ఒక్కడే ఉన్నాడని. అందుకే నేను ఒక్కడినైనా మరి ఎందుకే చెడిపోయిన వీళ్ళందరూ కూడా ఇలాగ ఉంటుంటే నేను ఒక్కడిని ఎలా నిలబడగలుగుతాను అంటారు చాలామంది. ఒక్కడవే నిలబడు, ఒక్కడే కావాలి దేవుడికి. ఒక్కడే ఒక్కడి తోటి అన్నీ చేయించుకుంటాడు నీతిమంతుడుగా. దేవుడు నీతిమంతుడుగా నువ్వు ఒక్కడవేనప్పుడు కూడా పర్వాలేదు. ఒక్కడవని నీవు వడలిపోవద్దు. నీ ప్రక్కన అనేకలు తెలిసినా అని దైవజనులు రాయించారు కదా. మన ప్రక్కనే ఒక్కడనే మాట మన దగ్గర ఉండడానికి చాలామంది అండి. నా ఒక్క ప్రార్థన ఏమి సరిపడలేదండి, మా ఇంట్లో మా ఆయన చేసుకోవడం, మా పిల్లలు చేసుకోవడం, ఒక్కదాన్ని మా ప్రార్థన సరిపో, నీ ఒక్క ప్రార్థన చాలు. నోవహు ఒక్కడ ప్రార్థన వల్ల తరతరములు కూడా మరి నేనటి వరకు కూడా వంశవాళ్ళంతా కూడా మరి విజృంభించబడింది, ఎంతో విస్తరించి చేయబడింది. అలాగే ఒక్కడమైనా పర్వాలేదు, అడిగిపోవడానికి వీల్లేదు. ఒక్కడవైనా నువ్వు నిలబడుండు, కుటుంబంలో ఒక్కడవైనా నువ్వు నిలబడుండు, మరి జాతిలో ఒక్కడవైనా నువ్వు నిలబడుండు, దేవుని యొక్క అధిపాగ్యంలో ఉండు. అప్పుడు దేవునికి మహిమ, మనకి ఘనత కలుగుతుంది. అలాగే ఒక్కొక్కసారి నీతిని స్థాపించేటువంటి మార్గం ఏముందో చూసుకోవాలి.
నీతి మార్గము, ఒక స్థాపించబడినటువంటి ఒక మార్గం ఉంటే కనుక అదే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను చెప్పినటువంటి ప్రభు యొక్క మాటలను బట్టి ఒక్కళ్ళమే నిలబడేటటువంటి పరిస్థితి. ఒక్కరి ద్వారా అనేక మందిని దేవుడు మనకిస్తాడు. మనం నిలబడటానికి మనము ఆస్తి చూపినట్లయితే కనుక ఆస్తి తీర్చేయడం గొప్ప దేవుడు. నిలబడాలి, అనేక మంది నిలబెట్టేటువంటి శక్తి మనం సంపాదించుకోవాలి. చితిసారక మ్రాంతో వాడని చేసుకోమని చెప్పాడు. దాని నిర్మాణము 120 సంవత్సరాలు పట్టిందని తెలుసు మనకి. అలాగే జలప్రలయం కూడా మరి వస్తుంది, వాడ కడుతున్నాను 2-2 అని ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరికీ కూడా చెప్పాడు. నోవహు 20 సంవత్సరాలు నిర్మాణం చేశాడు, 120 సంవత్సరాల మాటల. అలాగే 120 సంవత్సరాలు బాత్ చేస్తూనే ఉన్నాడు, నేను వాడని కడుతూనే ఉన్నాడు, పనులు చేస్తూనే ఉన్నాడు. రెండమ్మ ఇదిగో వాడు మీకోసమే, మనందరి కోసం. జలప్రలయం వస్తుంది, 40 దినాలు ప్రచండ వర్షం కురుస్తుంది, భూమి తూములు ఇప్పబడతాయి, ఆకాశపు వాకిండ్లు ఇప్పబడతాయి. మరి ఇంత వర్షం వచ్చి మనల్ని ముంచేస్తుంది కాబట్టి వాడలోకి ఎక్కిన వారు రక్షించబడతారని చెప్తే 120 సంవత్సరాలు కూడా ఎగతాళి చేశారట. భూమి పుట్టింది మొదలుకొని మేము ఎంత ఎరగము, కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే వచ్చేస్తుందా ఇది అని నోవహు యొక్క మాటలు వేళాకోళం చేశారట, ఎగతాళి చేశారట. ఎవరో రాలేదు. వాడ మూసేయడానికి 120 సంవత్సరాలు వాడ మూసేయడానికి ఇంకా 7 రోజులు ఉందనక కూడా దేవుడు ఏం చెప్పాడు, ఎంత కరుణగలిగినటువంటి వాడు. వెళ్ళి మళ్ళీ చెప్పినారా బాబు నువ్వు అన్నట్టు మన నోవహుతోటి, 7 రోజులు ఉంది, ఇంకా మళ్ళీ 7 రోజులు కూడా గొడవిస్తున్నాను. 7 రోజులు కూడా మరి నువ్వు వెళ్ళి చెప్తే ఎవరు వచ్చినా పర్వాలేదు, ఇందులోకి చేర్చుకోవచ్చు అని అంటే మరి ప్రకటన చేశాడు. మళ్ళీ వెళ్ళాడు, బతిమాలాడు, 2-2 బ్రతిమలాడాడు. అయినప్పటికీ కూడా ప్రకటన చేశాడు, వాళ్ళు వస్తారని కనిపెట్టుకుని ఉన్నాడు. ఆ వాళ్ళకి ఎక్కించాలని ఎంత కనిపెట్టుకుని ఉన్నాడు. అయితే నోహును దేవుడు ఏం చేశాడంటే ఈ కుటుంబాన్ని ఇంక ఇలా నువ్వు ఎంతైనా చెప్తావు, 7 రోజులు చెప్పావు, 7వ రోజు కూడా వెళ్ళావు, 7వ రోజు కూడా అందరినీ కేకేసావు, పర్లేదు, అయితే వాళ్ళు రాలేదు, కానీ నీ కుటుంబం ఉంది, నీ మాట వినేటువంటి బిడ్డలు ఉన్నారు కాబట్టి నువ్వు, నీ భార్య, నీ కొడుకులు, నీ కోడళ్ళు ముందు అందులోకి వెళ్ళండి. ముందు బలవంతంగా లోతులాగైతే బలవంతంగా తీసుకొచ్చారు, నోహను కూడా అలాగే బలవంతంగా వాళ్ళలోకి ఎక్కించి ఆయనే ఏం చేశారంటే వాడలో పెట్టేసి తలుపేసేసి కీలు పూసేశాడు. దాన్ని లోపల వెలుపల కూడా కీలు పూసేశారు. అందుకే మరి వారి గురించి నోహో చూస్తే నోహో కుటుంబం కూడా నాశనం అయిపోయింది. అందుకే మనం ఏం చేయలేదు, మరి 10 మంది కన్యకలు కూడా ఏం చేశారంటే డ్యూటీలు పట్టుకుని వెళ్ళారు, వెలిగించుకున్నారు, పాటలు పాడారు, ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. పెళ్లి కుమారు రావడం లేట్ అవుతుందో అనేసరికి వాళ్ళు ఏం చేశారంటే పడుకున్నారు, అందరూ పడుకున్నారు, వీళ్ళు పడుకున్నారు. కానీ బయలుదేరేటప్పుడే 10 మంది కన్యకల్లో 5 మంది కన్యకలు బుద్ధి కలిగిన వారని రాశారు. వాళ్ళు సిద్ధుల్లో నింపుకుని ఎక్స్ట్రా నూనె పట్టుకెళ్ళారు కనుక మరి పెళ్లి కొడుకు వస్తున్నాడు లేవండవు అంటే లేచారు. మళ్ళీ డ్యూటీలు చక్క పెట్టుకునేసరికి అందులో నూనె లేదు, చమురు లేదు కాబట్టి 5 గురు చమురు పట్టుకెళ్ళారు. ఈ 5 గురు పట్టుకెళ్ళలేదు. పట్టుకెళ్ళిన వారు ఏం చేశారంటే లేచి గబగబా డ్యూటీలు చక్క పెట్టుకున్నారు, నూనె పోసుకున్నారు, అగ్గిపళ్ళు వేస్తారు, కాల్చుకున్నారు, జ్యోతులు వెలుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు వెక్కిరించారు. అలాగే ప్రజలు కూడా వెక్కిరిస్తారు, మన భక్తులు భక్తిగా జీవిస్తూ ఉంటే మనల్ని వెక్కిరిస్తూ ఉంటారన్నమాట. ఇంకా వెక్కిరింత మాటలు మామూలుగా ఎలా ఉంటాయంటే ఎగతాళి మాటలు, వెక్కిరింత పరిహాసాలు ఆడేటి మాటలు, మనము పిచ్చివాళ్ళంగా కనిపిస్తాం వాళ్ళ దృష్టికి. అందుకే అది ఆ మాటలు మనం లెక్కెట్టుకోవద్దు. దేవుడు మాటలే మనకు లెక్క. పిచ్చివాళ్ళు అనుకున్నా పర్వాలేదు, వీడు ఎంత పరిహాసం చేసినా కూడా పర్వాలేదు. అందుకే దేవుడు త్వరగా వస్తానని చెప్పాడు కాబట్టి వస్తానని దేవుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం మనం. వీడు ఉట్టుకొట్టుకుని ఊతాడట, వాడ కడుతున్నాడట అని ఎగతాళి చేశారు. కానీ అయితే అందుకే ఎగతాళి చేసే వాళ్ళ వైపు ఉండి ఇతను కూడా నశింపైపోతాడేమోనని దేవుడు బాధపడి కరుణించి ఏం చేశాడంటే అతన్ని, భార్యని, కొడుకులని, కోళ్ళని కూడా అందులో పెట్టి గబగబా తలుపులు వేసేసి కీలు పూసేశాడట. ఇంకా బయటికి రావడానికి వీల్లేదు, ఇంకెవరో ఎక్కడానికి వీల్లేదు, వాళ్ళు వచ్చి బయటకు వచ్చి నాశనం అవ్వడానికి కూడా వీల్లేదు. అందుకే త్వరగానే వస్తానని చెప్పినటువంటి ఈ మాటలు, ప్రభు త్వరగా వస్తానన్నారు 22:7-12లో కూడా త్వరగా వస్తానని చెప్పినటువంటి మాటలు. మనం చాలామంది ఏమంటారంటే నేను పుట్టిన దగ్గర నుంచి వెంటనే త్వరగా వస్తానన్నారు, ఏది వచ్చాడా రాలేదు కదంటారు. వాళ్ళ మాటలు మనకు లెక్కలేదు, ప్రభు యొక్క మాటలే, గ్రంథంలో ఉన్న మాటలే మనకు లెక్క. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభువైన యేసురమ్మను ప్రార్థన నేర్పోమో ప్రభువా, సభలకు మాత్రమే కాక ఇతర, సభలకు మాత్రమే కాక ఇతర, జనులకు కూడా ఇదియే ప్రార్థన, జనులకు కూడా ఇదియే ప్రార్థన, త్వరగా రానున్న యేసు త్వరగా నేరమ్ము తండ్రి. ప్రార్థన చేసుకోవాలి, త్వరగా వస్తున్నాను తండ్రి, వచ్చాడు కాబట్టి, వస్తున్నాడు కాబట్టి రానైనా నేను సిద్ధపడిపోయి ఉన్నానని చెప్పి
ఆ మాట మనం ప్రభుకి అందించాలి. అందించినప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడంటే మార్గం సరళం చేస్తాడు. మనం నిర్లక్ష్యంగా ఉంటే కుటుంబాలు కూడా నిర్లక్ష్యంగా ఉంటాయి. అది ఉండడానికి వీల్లేదని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. అందుకే మొదటి దేశాల పత్రిక 4:17 ఏమని ఉందంటే, ఆ మీదట సజీవులమైన నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొందాం. ఆకాశ మండలం మనకు మేఘముల మీద కొనిపోబడదాము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందాం. మేఘములు ఎప్పుడైతే ఇక్కడ వెళ్ళాము ప్రభుతో కూడా సదాకాలం ఇంకా మనకి ఏ గొడవలు ఉండవు. ప్రభుని చూస్తూ ఆయన ముఖవరవిందం చూస్తూ సంతోషంగా ఆనందించేటటువంటి ఆ యొక్క రోజుల్లో మనం కొనిపోబడట అంటే ఏంటో తెలుసా? కొనిపోబడడం అంటే బలవంతంగా రెండవ రాకడం కొనిపోబడదాం, బలవంతంగా లాక్కెళ్ళిపోతాడు మనల్ని దేవుడు. లోతుని ఎలాగైతే లోతు భార్యని పిల్లల్ని ఎలా బయటకు లాక్కొచ్చారో, నోవహును కూడా ఆ వాడలోకి ఎలా లాగేసి లోపల పెట్టే కుటుంబాన్ని అలా కీలు ఎలాగైతే పోషిస్తారో, ఆ విధంగానే మనల్ని కూడా బలవంతంగా కొనిపోతాడు దేవుడు. ఈ యొక్క 7 ఏళ్ల శ్రమ మనం చూడక్కర్లేకుండా మన కూడా ఉండేటటువంటి పరిస్థితి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే దీన్నే ర్యాప్చర్ అంటారట. ర్యాప్చర్ అంటే ఏంటి? కొనిపోబడుట. కొనిపోబడ మనం వెళ్ళాం కానీ దేవుడే మనల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ శక్తితో కొనిపోబడేటట్లుగా చేస్తాడు. అది దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే యోధాపత్రిక 22 కూడా ఏమనుందంటే, సందేహపడి వారి మీద కనికరము చూపుడి. ఇంకా చాలామంది సందేహిస్తూ ఉన్నారు దేవునిలోకి రావాలన్నా భక్తి సాగించాలన్నా. సందేహం అంటే వెనకంజి వేస్తూ ఉన్నారు. లోతు భార్య వెనకంజి వేసినట్లుగా వేస్తూ ఉన్నారు. కనుక సందేహపడి వారి మీద మనం ఏం చేయాలని కనికరము చూపాలి. వాళ్ళకి మనసుంది రావాలని, దేవునితో సహవాసం చెయ్యాలని. కానీ ఇంకా కొంచెం డౌట్ ఏంటో కడుపులో ఉంటుంది. అది మనం గ్రహించుకుని వెంటనే వాళ్ళకి ధైర్యం చెప్పి పర్వాలేదు అమ్మ ఏమనుకోక రండి అని చెప్పి బలవంతాన దేవుని సన్నిధికి మనము రావాల్సి ఉంది. 23 ఉంది యోధా పత్రికలో 23 ఏమనుందో తెలుసా? ఇనిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఇందులో నుంచి లాగేటట్టు కాలిపోతుంటే ఒక ఇల్లు కాలిపోతుంటే చూస్తూ కూర్చోరు ఎవరో కూడా. అగ్గిలోకి అడ్డబడి ఆ లోపల ఉండే వస్తువులన్నీ కూడా బయటకు తీసి పాడేస్తారు. ఆ మనుషులు కూడా లేవలేనిటువంటి మంచం మీద ఉన్నటువంటి ముసలివారిని కూడా ఎలాగోలని బయటకు తీసుకో, పసిపిల్లని కూడా బయటకు లాక్కొస్తారు. అగ్నిలో కాలిపోయేటువంటి వారిని చూస్తూ కూర్చోరు ఎవరో కూడా బయటికి బలవంతాన లాక్కుని తీసుకుని వస్తారు. శరీర సంబంధమైనటువంటి వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దానిని శరీరము వలన డాగు పడిన అంగి అన్నారు. దాన్ని శరీరం వలన డాగు పడినటువంటి అంగి అన్నారు. కనుక అలాంటి అపవిత్రత, శరీర సంబంధమైనటువంటి అపవిత్రత ఏమైనా ఉంటే కదా, దాన్ని కూడా యేసు రక్తమే జయమనేటటువంటి ఆయుధంతో శుద్ధి చేసుకుని ప్రభువే మనల్ని ఏం చేస్తారంటే ఆ చెడును తీసి అవతల పారేసి నిన్ను నన్ను కూడా ఆ వాడలోకి ఎక్కించినట్లుగా మనల్ని ఎక్కిస్తారని నమ్మవలసినటువంటి వారమైన. అందుకే ఏం చేయాలి? శరీరము డాగు పడితే, అంగి డాగు పడితే అంటే శరీరము డాగు పడితే అంటే ఏదో అపవిత్రత మనల్ని అంటుకుని ఉంటే గనక అసహించుకొని చూ భయముతో కొందరిని కరుణించాలి. ఏమనంటే వాళ్ళని అయ్యో నశించిపోతూ ఉన్నారు, వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు, ఏంటి కాలిపోతున్నామని అని వాళ్ళని ఏం చేయాలంటే మనం అసహించుకోకుండా, అసహ్యం వస్తుంది వాళ్ళని చూసి, బాధ వస్తుంది వాళ్ళని చూసి అయినప్పుడు అసహించుకోకుండా, దేవుని మాటలు వినట్లేదని అసహించుకోకుండా వాళ్ళని ఏం చేయాలంటే బలవంతంగా కొందరిని వాళ్ళ మీద కనికరం ఉంచాలట. ఇంకా రక్షించిన వాళ్ళు లేనటువంటి వారి మీద కనికరం చూపించాలి తప్ప కఠినత్వం చూపించకూడదు. ఒక ఆత్మను రక్షించుకోవాలంటే గనక ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు, ప్రేమపూర్వకమైన ప్రయత్నాలు చేసి ఆత్మను రక్షించుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలి తప్ప వాళ్ళని అసహించుకుని వాళ్ళని బయట పడేయడానికి వీల్లేదు. ఆ ఆత్మను కూడా ఎలాగోలాగన. అందుకే ఆత్మను రక్షించడానికి ఎన్నో పోట్లు పడతానంటే దేవుడు అనేక ఆత్మ రక్షించబడటానికి ఆయన పాటలు పడేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఆ పాటు పడేటటువంటి దేవుడు ఆయనకే పాటలు అంటే మనం ఇంకెన్ని పాటలు పడాలి. ఆయన యొక్క స్థానంలో నువ్వు నేను అంటే మనల్ని పెట్టాడు దేవుడు. ఆత్మల రక్షణార్థమే భారం కలిగి ఉండాలని మనకి దేవుడు ఈ పనిని అప్పచెప్పాడు. కాబట్టి అందుకే నశించిపోయే వారి కోసం ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి, వాళ్ళని వాక్యం చెప్పి అమ్మ ఇది కాదు, అగ్నిగుండం ఎలాగుంటుందని, రకం ఎలాగుంటుంది, దేవుని యొక్క మోక్ష మార్గం ఎలాగుంటుంది, మీరు ఇదిగో తప్పుకోండి, ఈ అగ్నిగుండానికి వెళ్లకుండా అగ్ని ఆరాధ పొరుగు చావదు అని చెప్పి దీని గురించినటువంటి వివరాలు నీకు తెలియచేస్తున్నానని చెప్పి వారికి కనికరము చూపించవలసినటువంటి వారమైనా. అందుకే మరి దేవుడు మనకి ఏం తెలియజేస్తూ ఉన్నారంటే అపొస్తలుల కార్యం 8:39 ఒక పిలుపు ఆత్మ మరి కందాకే రాణి కింద ఉన్నటువంటి ఆ యొక్క నపుంసకుడి దగ్గరికి వెళ్ళమని ప్రబోధించింది పరిశుద్ధాత్మశక్తి. అప్పుడు ఏం చేశారంటే పిలుపును కొనిపోయాను. ఎక్కడికి? నీళ్ళలో నుండి బయటికి బాప్తిసం ఇచ్చేసి బయటకు వచ్చేటప్పుడు పిలుపును ప్రభు ఆత్మ కొనిపోయిందట.
కొన్ని పనులు లాక్కుపోయిందట. ఇంకా అతని పని అయిపోయింది, ఇంకా పిలుపుని ఏం చేశాడంటే దేవుడు అక్కడ వాడుకున్నాడు. ఆ నపుంసకుడికి ఆత్మ తయారైపోయింది, దేవుని దగ్గరికి రావడానికి తయారైపోయింది. ఆ ఆత్మకు వాక్యం చదివేటటువంటి పరిస్థితి ఉందిగా అని అర్థం చేసుకునే శక్తి లేదు. అర్థం చేసుకునే శక్తి ఉంటే కనుక బాప్తిస్తానికి కోరతాడు అతను. అంచేత నువ్వు అక్కడికి వెళ్ళి అతనికి ప్రబోధించు. నువ్వు నీ బోధ వలన అతడు ఏం చేయాలంటే మారు మనసు పొందుతాడు, అతనికి అర్థమవుతుంది విషయం అంటే ఏంటో అని చెప్పినప్పుడు ఆ నపుంసకుడు దగ్గరికి పిలుపు కొనిపోబడినప్పుడు రథం మీద వెళ్తున్నటువంటి దగ్గరికి వెళ్ళటము, అక్కడ కొనిపోయినటువంటి ఆత్మ చేత కొనిపోబడి అతనికి ఆ వాక్యం యక్షగ్రంథం చదువుతుంటే అర్థమవుతుందంటే అర్థమయ్యేలాగా చెప్పి, అప్పుడైతే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు బాప్తిజం తీసుకుని ఇక్కడ నీరుంది, మరి ఇంకెవరైనా ఆటంకం పెడతారా నన్ను, నాకు బాప్తిజం ఇవ్వమంటే పిలుపు ఏం చేస్తాడంటే అనపుంసకుడికి ఆ నీటిలోకి దిగి బాప్తిజం కార్యక్రమం జరిగించాడు. అది ఎంత గొప్ప కృప దేవుడు. అంతే, బా నీటిలో నుంచి అతను బయటకు వచ్చాడు, పిలుపును ఆత్మ కొనిపోయింది. అంతవరకే దేవుడి యొక్క బిడ్డల ద్వారా ఆ పనులు ఆ విధంగా, ఇంకా పని అయిపోయిందంటే కనుక దేవుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు ఆ ప్రవక్తలను కానీ పాస్టర్లు కానీ వారిని. ఇంకా పని కొరకు దేవుడు భూమి మీద ఉంచాడు, పిలుపు గొడవ అయింది అక్కడ. అలాగే 2 కొరింథీ 12:2-3 ఏమనుందంటే, క్రీస్తునందున ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశంలో కొనిపోబడేను. అతడు శరీరంతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరం లేక కొనిపోబడిన నేను ఎరుగనేది దేవునికే తెలియను. కొనిపోబడుట అనేటటువంటి మాట ఏంటంటే, అక్కడ మనం ఒక మాట అర్థం చేసుకోవాలి. బూర్లు బుట్ట పెట్టుకుని నెత్తి మీద వెళ్తాడు ఒక వ్యక్తి. వెళ్తుంటే ఆ బూర్లు తినేటువంటి వస్తువు, కాకులు గెద్దలు ఏం చేస్తాయో తెలుసా, ఆ బుట్ట మీద వాలి, అలా వాలి వెంటనే బూరును పట్టుకుని ముక్కుతో కరుచుకుని పోయి వెళ్ళిపోతుంది. అది కోడి పిల్లలు కూడా గెద్ద అలాగే ఎత్తుకుపోతూ ఉంటుంది, అలా ఎత్తుకుపోయేటాడు, కొనిపోబడి. అలాగే వధువు సంఘాన్ని కూడా అలాగే తీసుకెళ్ళిపోతాడు దేవుడు. ఎందుకంటే సాతాన్ చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క లోకంలో ఉండే వధువు సంఘం ఇంకా దేవుని కొరకు ప్రయాసపడి దేవునితోటి ఉంటుంది. దేవునితోటి ఈ సంఘము ప్రయత్నం చేస్తూ ఉంది, సహవాసం చేస్తూ ఉంది. ఆ మళ్ళీ ఎక్కడ తప్పిపోతుందని దేవుడు ఏం చేస్తాడు, కొనిపోతాడు. ఒక్కసారి కోడిపిల్లని గద్దెత్తుపోయినట్టుకి సంఘాన్ని అలా పైకి తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకే సాతాన్ చేతిలో ఉన్న వాళ్ళనే కదా రక్షించాడు దేవుడు. సాతాన్ చేతిలో ఉన్న వాళ్ళు రక్షించుకున్నాడు, ఇప్పుడు తన దగ్గర పెట్టుకోవడానికి తీసుకొని వెళుతున్నాడు. కొనిపోబడుట అనేటటువంటి మాట ఇదే. ఏమన్నారంటే రేప్చర్ అన్నారు. రేప్చర్ అంటే కొనిపోబడుట, లాక్కుపోవుట. మనం కొనిపోతే రారు ఇంక వాళ్ళు. ఆ ఆత్మను మనం రక్షించుకోవాలంటే కనుక గబగబా వెళ్ళి ఆ ఆత్మను రక్షించుకోవడానికి బలవంతాన్ని లాక్కు రావాలి. అలాంటి ప్రయత్నాలు చేసే పరిస్థితి సేవకులకు దేవుడు ఇచ్చాడు. అందుకే కొనిపోబడుట అనేటటువంటి మాట దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. సంఘం కొనిపోబడుతుంది, ఇది అందరికీ కాదు, సిద్ధపడిన వారికి మాత్రమే. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారిని అలాగా కొంచెం ఏదైనా లోటు అక్కడ ఉంటే కనుక వెంటనే లాక్కుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఇది. 2వ రాకడా అన్నారు. అందుకే 14:3 నా యుద్ధ ఉండటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. దీని అర్థం ఏంటంటే మీరు రారు కానీ నేను తీసుకుపోతాను. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా, మీరు రారు. ఎందుకంటే లోకాకర్షణ ఎక్కువైపోయింది, భూమి ఆకర్షణ ఎక్కువైపోయింది. మీకు పొలాలు భూములు సంపాదించుకున్నారు, వెండి బంగారం సంపాదించుకున్నారు, పిల్లలు ఈ పిల్లలకు కుటుంబాలు ఏర్పడ్డాయి. ఈ ఆకర్షణ అంతా కూడా భూమి మీదే ఉండిపోతుంది మీకు. మీరు ఇలాగే ఇంక ఈ పిల్లల తర్వాత ఈ పిల్లలు ఈ పిల్లల తర్వాత ఈ పిల్లలు ఈ లోకాకర్షణకి ఎక్కువైపోయి ఇంక మీరు నా దగ్గరికి రారు. కానీ మిమ్మల్ని నేను తీసుకుపోవాలి, అది నా పని. కనుక మిమ్మల్ని నేను లోకాల నుంచి వేరు చేసుకుని కొనిపోతాను. నేను 2వ రాకడంటే అది అన్నమాట. మీరు రారు కానీ నేను బలవంతంగా తీసుకుని నా దగ్గర పెట్టుకుంటానని. తీసుకుని పోవటకే ర్యాప్చర్ అని బైబిల్లో ఉంది. కనుక సంఘానికి ఈ రాకడా వివాహం జరగదు. వివాహం జరగదు, మధ్యాకాశం వివాహం జరగదు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే సంఘాన్ని పైకి తీసుకుని వెళతాడు. ఆకర్షించుకుని ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారందరూ కూడా పైకి తీసుకుని వెళ్తారు. అలాగే మరి కోయిదారులు అనేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఒక జాతి. వాళ్ళు పెళ్లి కావాల్సిన ఇంకా ఈ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు మాట్లాడుకోవడం కానీ అదే ఉండదు. ఏ అమ్మాయి అయితే నచ్చిందని ఆ కూరగాడు అనుకుంటాడు, వాడు ఆ పిల్లని ఎత్తుకుని వచ్చేస్తాడట. ఎత్తుకుని వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకుని మా పిల్లోడికి మీ పిల్ల ఇష్టమైంది కాబట్టి పెళ్లి చేయాలని ఆ నిర్ణయాలని కూడా చేసుకుంటారంట. అది ర్యాప్చర్ అనమాట అండి. కనుక ఈ విధంగా కోడి పిల్లని మరి గద్ద తన్నుకుపోయినట్లుగా తన్నుకుపోతాడు దేవుడు. అలాగే చెరువులో చేపను ఒక పక్షి మరి వడ్రంగి పెట్ట అంటారు, అదే తిరిగి 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 రౌండ్ రౌండ్ మీద వేసి ఆ చేప ఎప్పుడు మనం కిందకి వెళ్ళి ముక్కుతో పట్టుకోవడానికి దొరుకుతుందా అని చూసి 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 గబుక్కుని దాని ముక్కును కరుచుకొని పట్టుకుని తీసుకెళ్ళిపోద్ది. అది ర్యాప్చర్ అంటే కొనిపోబడుట ర్యాప్చర్ అనేటమాట. అందుకే సైతాను వచ్చి మనం వాక్యం కూడా ఎత్తుకుపోద్దట, మన బైబిల్ ఎత్తుకుపోతుందట. అందుకే దానికి మనం అంకకూడదు, అంకని ఇవ్వకూడదు. బైబిల్ని బహు జాగ్రత్తగా ఉంచుకోవాలి.
చాలామంది తెలియని వాళ్ళు దొంగిలిస్తూ ఉంటారు. వాక్యాన్ని దొంగిలించకూడదు. ఎంత స్తోమత ఉంటే అంత స్తోమతతో మనము ఆ వాక్యాన్ని కొనుక్కోవాలి తప్ప ఎవరిదో మనం అన్యాయంగా ఎత్తుకుని రావడం అనేటువంటి చాలా తప్పుడు పని ఇది. సాతాను బైబిల్ని ఎత్తుకుపోద్ది, వాక్యాన్ని ఎత్తుకుపోద్ది, నీ వస్తువులు కూడా ఎక్కడెక్కడికో తీసుకుపోతుంది. ఎందుకంటే నిన్ను ఇబ్బంది పెట్టడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశము. కనుక ప్రభు ఎలాగ వస్తారంటే సైతానేమో మనల్ని దేవుని చేతుల్లో మనల్ని ఎత్తుకుపోతుంది. ఆ సైతాన్ చేతిలో ఉన్నటువంటి మనల్ని ఏం చేస్తుంది, మళ్ళీ దేవుడు మళ్ళీ తీసుకొచ్చేస్తాడు. ఎంత పోరాటమో దేవునికి సాతాన్తో. కనుక విశ్వాసం కూడా అటువంటి పోరాటమే. కనుక మన సాతాన్ చేతిలో ఉన్నటువంటి మనల్ని బయటకు తీసుకొచ్చాడు, రక్షణిప్పించాడు, తన సహవాసంలో సాగించుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు ఈ మళ్ళీ లొంగ తీసుకుందామని సాతాన్ ఎన్నో ప్రయత్నం చేస్తూనే ఉంటుంది మన చుట్టూ తిరిగి. ఆ ప్రలోభాలకు మనం లొంగడానికి వీల్లేదని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే మరి దొంగవలే మత్తయి సువార్త 24:43 ఏముందంటే, యేసు ప్రభు ఏంటంటే దొంగవలే అని వ్రాయబడినట్టుంది. సాతాన్ చేతిలో ఉన్న తన బిడ్డలను ప్రభు ఏం చేస్తాడంటే దొంగవలే వచ్చి అలాగే ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఇదే రేప్చర్. దేవుని చేతిలో ఉన్నవాళ్ళని సాతాన్ ఎత్తుకుపోతాయి, సాతాన్ చేతిలో ఉన్నవాళ్ళని దేవుడు ఎత్తుకుపోతాడు. ఎవరు జయిస్తారో దేవుడే జయిస్తాడు. కనుక దేవుని మీద ఆధారపడినటువంటి మనం. అలాగే మొదటి సమయంలో గ్రంథము 17:34-35 వచనాలు ఏమైనా తెలుసా, దావీదు చరిత్రలో ఒకప్పుడు గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు గొర్రె పిల్ల ఎలుగుబంటిని ఎత్తుకొని పోతుందంటే పట్టుకుపోతుంది. ఇతను కాస్తూనే ఉన్నాడు, ఎలుగుబంటి వచ్చేసి ఎత్తుకుపోతుంది గొర్రె పిల్లని. ఎత్తుకొని పోతూ ఉండగా దాని నోట నుండి దావీదు దానిని లాగుకొని వచ్చాను. దాని నోట నుండి దావీదు దానిని లాగుకొని వచ్చాను. మనల్ని మనకు తెలియకుండానే ప్రభువు వచ్చి కొనిపోయినట్లుగా మనం ప్రార్థించుకోవాలి. ప్రభు ఒకవేళ సాతాన్ చేతులు లోకం చేతులు ఒకవేళ నేను ఉరుకుతున్నానేమో జారిపోతున్నానేమో, నన్ను కొనిపో ప్రభువా, నన్ను రేపచర కొనిపో, నన్ను నువ్వు తీసుకుని వెళ్ళిపో, ఎత్తుకొని వెళ్ళిపో నన్ను అనేటువంటి ప్రార్థన కూడా మనం చేసుకోవాల్సినటువంటి వరమైన. కానీ దైవజనులు రాసినటువంటి రాకడ స్థుతులు ఎంత చక్కని స్థుతులు ఉన్నాయో మనకి, ఎన్నో ఎన్నో రాకడ గురించి విషయాలు మనకు తెలియజేశారు. చదివితే మనకు విషయం అర్థమవుతుంది. మనం విజ్ఞానము కలిగి ఉండాలట. దేవుని యొక్క రెండవ రాకడ మనము ఆయత్తపడాలంటే ఎలాంటి జ్ఞానం మనకు కావాలి, ఎలాంటి వాక్యాలు చదువుకోవాలి, ఎలాంటి ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాలు మనకు రాసిపెట్టించారు. అందుకే ఏమన్నానంటే ప్రభుకేమో అధికారం ఉందంటే, యోహాన్స్ వత్త 10:18 ఏమందంటే, అధికారం కలిగినటువంటి దేవుడు, సర్వాధికారం కలిగినటువంటి, సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు మన దేవుడు, మన తండ్రి. అందుకే ఎవరో కూడా ఆపహరించకుండా దాన్ని ఏం చేస్తాడు, కాపాడుకుంటాడట ఆయన. ఎవరు సాతాన్ చేతిలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఆయన కాపాడు. ఎందుకు, నిన్ను తీసుకెళ్ళడానికి ఆయనకు అధికారం ఉంది, అధికారం పొందినవాడు ఆయన. కనుక సాతాన్ చేతిలో ఉన్నటువంటి విశ్వాసులను కొనిపోయేటువంటి అధికారం దేవుడు ఇచ్చేస్తాడు యేసు ప్రభుకి. ఆ అధికారాన్ని బట్టి ఏం చేస్తాడంటే 10:18 ఏంటంటే, ఎవడునూ నా చేతుల నుండి అపహరింపడు. ఇప్పుడు విశ్వాసులు సాతాన్ చేతుల నుంచి అధికారం ఉంది కాబట్టి తీసుకొచ్చేసి ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి వారిని మళ్ళీ సైతాన్ లాక్కెళ్ళటానికి ఏ విధమైనటువంటి అధికారం లేదు, దానికి లేదు. దేవునికి సర్వాధికారం ఉంది, దానికి అధికారం అస్సలు లేదు. అది దొంగతనంగా వచ్చి తీసుకెళ్తుంది తప్ప. అందుకే పడేస్తూ ఉంటుంది అన్నమాట మానవుల్ని. ఈ అధికారం కలిగినటువంటి దేవుని యొక్క చేతుల నుంచి అపహరించబడే ఎవడో కూడా లేడు. ఎందుకంటే ఆయన నిజమైనటువంటి కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరి అని చెప్పినటువంటి ప్రభు. మత్తయి సువార్త 20:40-41 మనం ఏముందంటే, పొలంలో ఇద్దరు పొలంలో ఉంటారు, పనులు చేసుకుంటారట. ఆ రాకడ సమయం వచ్చేసరికి ఏమవుతుందంటే కొనిపోతాడనమాట. ఇద్దరు నాగలు దున్నుతూ ఉంటారు. ఈ నాగలు దున్నేటటువంటి వారి దగ్గరికి వచ్చి సిద్ధపడిన ఆత్మ ఉంటే గనక ప్రభు ఒకడు ఎత్తుకుపోతాడు, ఒకడు ఉండిపోతాడు. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటారు. ఇద్దరు తిరుగులు విసురుతారండి. అందులో ఒక అమ్మాయి కనుక దేవుడికి ఇష్టమైనటువంటి ఆత్మ అయితే కొనిపోబడుతుంది, ఒక్కతే మిగిలిపోద్ది. ఏమైపోయిందో తెలియదు. ఏమైపోయింది, ఇంట్లో మా నా భార్య లేదని, భర్త లేడని భార్య, ఒక్కొక్కళ్ళు ఎత్తుకుపోతాడు. అంతే, అందరూ కూడా దేవునికి ఇష్టం అవరు. అందుకే ఇష్టపడినటువంటి వారిని ఒక్కొక్కళ్ళని ఆయన కొనిపోతాడు. అలా ఎలా కొనిపోతాడో కూడా తెలియదు. ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి అది, మిస్టరీగా ఉంటుంది అనమాట. అందుకే మరి తిరగలు విసురుతున్నటువంటి వాళ్ళు కొనిపోబడతారు. కుమార్తెగా వెళ్ళిన సిద్ధపడుతున్న మరి రేపు ర్యాప్చర్లో పాలు పొందుదురు. పెండ్లి కుమార్తెగా వెళ్ళటకు సిద్ధపడిన భక్తులు, పెండ్లి కుమార్తెను అని సిద్ధపడినటువంటి మనము మరి ఆయన యొక్క రేప్చర్లు అంటే రెండవ రాకడలో కొనిపోబడతాం మనకు. యూదులు అన్యులు రొమ్ము కొట్టుకుంటారట. అన్యులు అంటే దేవుని తెలుసుకోలేని వాళ్ళు, ఎంత చెప్పినా వినరు వాళ్ళు, బాప్తిసం తీసుకోరు, దేవుని వాక్యం దగ్గర రారు, ప్రార్థన దగ్గరకు రారు. వీళ్ళప్పుడు వీళ్ళందరూ కొనిపోబడుతుంటే అప్పుడు ఏం చేస్తారు, రొమ్ముకు అయ్యో చెప్పారు పలాని రోజున పలాని పాస్టర్ గారు చెప్పారు, పలాని పాస్టర్ గారు చెప్పారు,
అయ్యో పల్ల మా అత్తగారు కూడా చెప్పింది దేవుడిని నమ్ముకోవాలమ్మని చెప్పి, కానీ నేను ఏం నిర్లక్ష్యం చేశానని రొమ్ము కొట్టుకుంటారంటే ఎవరో యూదులైనటువంటి, ఎందుకంటే మెస్సీయ వస్తాడు వస్తాడని చూస్తాను. ఈనాటి వరకు కూడా వాళ్ళు మెస్సీయ వచ్చారని ఆయన తిరిగి చనిపోయారు సమాచేయబడి తిరిగి లేచారు, ఆయన వెళ్ళిపోయారు మళ్ళీ వస్తారట అన్న మాటలు భూమి మీద ఈ వాక్యంలోను రాయబడి ఉంది. కానీ వాళ్ళు ఈనాటి వరకు కూడా మెస్సీయ వస్తాడని వారికి ఏమాత్రం కూడా నమ్మకం లేదు. అందుకే యూదులు కూడా ఏం చేస్తారంటే అయ్యో వచ్చాడా వెళ్ళిపోతున్నాడా తీసుకెళ్ళిపోతున్నాడా సంగం వెళ్ళిపోయిందా అని చూసి రొమ్ము కొట్టు, అన్యులు రొమ్ము కొట్టుకుంటారు యూదులు కూడా రొమ్ము కొట్టుకుంటారు. కనుక ఇక్కడే బుద్ధి కలిగినటువంటి కన్యకలు, బుద్ధి లేనిటువంటి కన్యకలు ఏమయ్యారు వాళ్ళు? బుద్ధి కలిగిన వారు డ్యూటీల్లో నూనె చక్కపరుచుకుని వెళ్ళారు కాబట్టి వాళ్ళు తిరిగి అంటించుకోగలిగారు, వెలిగించుకోగలిగారు. వాళ్ళేమో వేళాకోళం చేస్తారు వెళ్ళిన, ఏం పర్వాలేదు ఇది సరిపదేటి, ఇది చాలు అనేటువంటి నూనె వాళ్ళ దగ్గర ఉంది, కానీ ఇది చాలదేమో కొంచెం పట్టుకెళ్దాం అనేటటువంటి తలంపు వాళ్ళ దగ్గర లేదు. ఒకవేళ తలంపు కలిగిన వారు పట్టుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళు వేళాకోళం చూస్తారు. ప్రభువా నీకు వందనాలు, ఎన్నో మరి మాకు ముఖ్యమైనటువంటి మాటలు మీరు మాకు తెలియచేస్తారు తండ్రి. పెళ్లి కుమార్తె ఉండవలసిన లక్షణాలు ఏంటో మాకు తెలియచేస్తారు ప్రభువా. ఓపిక అవసరమైనది, విధేయత అవసరమైనది అని తెలియజేసినందుకు నీకు వందనాలు తండ్రి. ఆ ఓపికతోనూ అలాగే మరి వినయమైనటువంటి విధేయత కలిగినటువంటి మాటలతోనూ మేము మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవడానికి నాయన ధ్యానములో కనిపెట్టి జ్ఞానము కలిగించుకొని మీ మాటలు చొప్పున మేము రెండవ రాకడకు ఆకర్షించబడటానికి అవకాశం కలిగించమని అతి శీఘ్రకాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయను ఏసునం అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు పోంది నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయం. మళ్ళీ అప్రాణం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అప్రాణం క్షమించము. మమ్మల్ని శోధనను తెక్కి నుండి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నవి. ఆమెన్. ప్రభుయేసు రక్తమే జయము అపవాది క్రీడకులయం. ప్రభుయేసు రక్తమే జయము అపవాది క్రీడకులయం. ప్రభుయేసు నమ్మను సంపూర్ణ విజయము అపవాది క్రీడకుల అంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క దయ పరిశుద్ధాత్మ యొక్క అన్యను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకునై నమ్ముకున్న ప్రతి వారికి సర్వకాల సర్వావస్థల ఎందు తోడయుండును గాక. ఆమేన్. మరణాత